మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. తన భార్య అనారోగ్యం కారణంగా 6 వారాలు తాత్కాలిక బెయిల్ను మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా అక్కడ సిసోడియాకు చుక్కెదురైంది. తన భార్యను చూసుకునేందుకు తాను ఒక్కడినే ఉన్నానని, అందువలన మధ్యంతర ప్రతిపాదికన బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్ కోసం ఆశగా ఎదురుచూసిన ఆయనకు మరోసారి నిరాశ మిగిలింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సిసోడియా మధ్యంతర బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. తన భార్య అనారోగ్యం కారణంగా 6 వారాలు తాత్కాలిక బెయిల్ను మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా అక్కడ సిసోడియాకు చుక్కెదురైంది. తన భార్యను చూసుకునేందుకు తాను ఒక్కడినే ఉన్నానని, అందువలన మధ్యంతర ప్రాతిపాదికన బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్ కోసం ఆశగా ఎదురుచూసిన ఆయనకు మరోసారి నిరాశ మిగిలింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సిసోడియా మధ్యంతర బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. చూసేందుకు సిసోడియాకు అనుమతించింది. ఏదైనా ఒక రోజు తన నివాసం వద్ద కానీ ఆసుపత్రిలోనైనా కానీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో భార్యను కలిసేందుకు ఆమోదం తెలిపింది. ఇదే అప్డేట్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, సౌమ్య, మనీష్ సిసోడియా విజ్ఞాపన ఏంటంటే, మధ్యంతరం కనీసం తన భార్య ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఆమెను చూసుకోవడానికి వేరే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి తనకి కనీసం 6 వారాలన్న కూడా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆయన విజ్ఞాపనను తిరస్కరించింది. కానీ ఒక్కరోజు ఏదన్నా సిసోడియా గారి కన్వీనెంట్ అంటే ఏ రోజు అనేది ఆయన డేట్ బట్టి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల కూడా హాస్పిటల్లో ఉన్న భార్య దగ్గరికి వెళ్ళి అక్కడ చికిత్స జరుగుతుంది. దానికి ఆ వైద్య సదుపాయాలు ఏ రకంగా అందుతున్నాయి ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి ఒక్కరోజు మాత్రం అవకాశం ఇచ్చారు. సో మొత్తం మీద ఆయన దాదాపు మార్చి నెల నుంచి కూడా ఆయన వేరియస్ పిటిషన్లు వేస్తున్నాడు ఏంటంటే తనకి ఏమైనా బెయిల్ ఇవ్వాలి అని చెప్పని అడుగుతూ వస్తున్నాడు. వాస్తవంగా సిబిఐ ఫస్ట్ ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసింది. ఆయనకి సిబిఐకి సంబంధించి బెయిల్ అప్లై చేసి అప్లికేషన్ పిటిషన్ సందర్భంలో ఈలోపు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ కూడా ఎంటర్ అయి చేశారు. కాబట్టి ఒక రకంగా ఫిబ్రవరి 26 నుంచి ఆయన మనీష్ సిసోడియా జైల్లోనే ఉన్నారు. కాబట్టి మధ్యలో కూడా భార్య ఆరోగ్యం బాగాలేదని సిబిఐ కోర్టులో కూడా వేశారు. సిబిఐ కోర్టు కూడా రిజెక్ట్ చేసింది. తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇవ్వమని చెప్పి కూడా ఆయన సిబిఐ కోర్టులో వేశారు. అయితే మొన్న మే నెల 30న కూడా ఈ రెగ్యులర్ బెయిల్ ని రిజెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ తాజాగా ఇక్కడ హైకోర్టులో వేశారు. మధ్యంతరం ఏమంటే మధ్యంతరం నిరాకరించారు. ఇక పూర్తి స్థాయి వెర్డిక్ట్ వస్తే తప్ప ఆయనకి ఏ రకమైన ఉపశమనం ఏది లభించుందా లేదా అనే విషయం తెలిసే అవకాశం ఉంది. సౌమ్య, రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో కీలక మలుపు చోటు